నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ప్రస్తుతం ఆంధ్రాలో ఎలక్షన్ హీట్ అయితే బాగా ఎండ్ల కంటే హీట్గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. నిన్ననే వచ్చిన వైసీపీ మేనిఫెస్టో కానీ అలాగే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ కానీ జనాల్లోకి దూసుకెళ్లేందుకు సర్వ విధాలా కూడా వీళ్ళు ప్రచారాలు అయితే మొదలుపెట్టేశారు. అదేవిధంగా తెలుగుదేశానికి ఇప్పుడు దెందులు నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా కొంతమంది ప్రచారానికి మెయిన్గా అక్కడ తెలుగుదేశం లేకపోవడంతో ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం కొంతమంది నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు అంటే ఏ ఉద్దేశంతో అంటే ఏ ఎజెండాతో వచ్చారంటే తెలుగుదేశాన్ని అంటే ఇప్పుడున్న ప్రజెంట్ వైసీపీని పారదోలాలా, లేదంటే అసలు తెలుగుదేశం 2019లో ఎందుకు ఓడించామని అనుకున్నారా, లేదో ఒకసారి మనం ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం చెప్పడం. అంటే ముఖ్యంగా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారంటారు దెందులూరు నుంచి. ఖమ్మంలో టీడీపీ లేదంటాం అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఖమ్మం మహిళలు ఈ రోజున ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరీ సేవలు అందిస్తున్నారంటే మరి ఉందో లేదో మీకే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక కారణం అంటూ ఉంది. అదేంటి అంటే ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు ప్రజలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ జగన్ ప్రభుత్వం ఒకటి కూడా సక్రమంగా చేసినటువంటి పరిస్థితులు దాఖలాలు ఏం లేవు. గతంలో తీసుకుంటే ఇప్పుడు మేము మహిళలు ఇంత ఉద్యమించి ఎందుకు రావటం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి అలాంటి సందర్భంలో తన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మహిళతోని రేప్ కావాలని చేయించలేదు, ఏదో అలా జరిగిపోయిందని ఒక మహిళతోనే మాట్లాడించడం ఎంత దుష్ప్రచారం అంటే అసలు మంచి పద్ధతి కాదు. మరి ఒక మహిళ మీద మహిళకే సానుభూతి లేనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సైకో జగన్ని పారదోలని చెప్పి ఈ రోజున మేము ఏపీ వచ్చి ప్రచారానికి రావటం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ప్రభాకర్ గారిని క్యాండిడేట్గా ఉన్నటువంటి ఏరియాలో ప్రచారం కోసం మేము మా మహిళలుగా ప్రచారం చేయడం కోసం వచ్చాం. ఓకే, అంటే మీరు అన్నట్టుగానే మెయిన్ ఎవరైతే మహిళలకు సపోర్ట్గా కాకుండా కించపరుస్తూ మాట్లాడారో ఆవిడ కూడా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా అలా మాట్లాడారు. సో మెయిన్ ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రభుత్వానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళకి ఈ ఎలక్షన్లో గెలుపు ఉంటుంది అనుకుంటున్నారా, ఓటమి చవి చూస్తారు అనుకుంటారా? కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అనేంత వరకు నేను చెప్పలేదు, తను ఎవరో నాకు తెలుసు. కాకపోతే ఒక అధికారికమైనటువంటి పదవిలో ఉండి కూడా తను అలా మాట్లాడటం సిగ్గుచేటు కాబట్టి ఆ పదం నా నోటిని పలకటం కూడా నాకు ఇష్టం లేక నేను చెప్పలేకపోయాను. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజున మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించరు, మాట్లాడరు, అలాంటి వ్యాఖ్యలు చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి ఇవాళ సైకో జగన్ నాలుగో పెళ్లికి రెడీగా ఉండమని చెప్పి బాగుతున్నాడు, కానీ అది ఆయన వ్యక్తిగత విషయం. అంతేగాని మహిళల్ని ఎక్కడ కించపరిచినటువంటి పరిస్థితులు లేవు కదా. మేము అందుకే సపోర్టుగా ఈ రోజున ఇక్కడ ఏ ఇంటి మీద చూసినా మేము చూస్తూ ఉన్నాం. లబ్ధిదారుని పేరు ఉండొచ్చు, తప్పలేదు. ఏ ప్రభుత్వం కింద వచ్చింది, ఆ బోర్డింగ్లు ఏంటండి? ఇప్పుడు ఇది ప్రచార సమయం కదా, మీ పోస్టర్లు ఎందుకున్నాయి గోడలకి? తీసేయాలి కదా. ప్రచారం అనుకున్నప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నిన్న ఒక్క దగ్గర చెప్పారు మాకు, వాళ్ళు పక్కా టీడీపీ పార్టీ అయితే బలవంతంగా అనగబెట్టి వైసీపీ కండువాలు వేశారని. మరి ఏంటి మీ దాష్టికం, దౌర్జన్యం ఏంటి? ఎవరికైనా స్వేచ్ఛ ఉంది కదా, వ్యక్తికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మసలుకునే స్వేచ్ఛ ఉంది. అది టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా స్వాహా చేసుకుంటున్నటువంటి ప్రభుత్వంగా మేము ఈ ప్రభుత్వం మీద మాకు అభిప్రాయం ఉంది కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఇది మీరు రాసి పెట్టుకోండి. అంటే మెయిన్గా మీరు చూసుకుంటే కనుక ఖమ్మం లేదా తెలంగాణ మొత్తంలో పోయిన మన 2023 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వమని చెప్పారు, అది ఎంతవరకు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రావడానికి దోహదపడింది అనుకుంటారు? బాబు గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయరు. బాబు గారు ఇండైరెక్ట్గా ఆయన కీ ఇవ్వటం అనేది ఉండదండి. ఏమంటే ఇక్కడ ఒకటే, బాబు గారి అరెస్టులో భాగంగా కేసీఆర్ గారు ఏనాడు ఒక దానిపైన స్పందించలేదు, వ్యతిరేకించలేదు, ఆయన వయసును దృష్టిలో పెట్టుకోలేదు, అన్ని రోజులు జైల్లో పెట్టారు. మేమందరం బుద్ధి చెప్పాలనుకున్నాం, కేసీఆర్ గారిని కుర్చీ మడత పెట్టేసి కూర్చోబెట్టేశాం అంతే. అంటే మెయిన్ దెందులూరు నియోజకవర్గం ఒకటే తిరగాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమైనా నియోజకవర్గాలు ఎంచుకున్నారా మెయిన్ అక్కడ నుంచి వచ్చారు? అంటే మేము ప్రస్తుతం ముందు ఇక్కడికనే వచ్చామండి, ఇక్కడ బాగుంది ప్రజల స్పందన కూడా. నేను కూడా ఒక లేబర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి 70 ఏళ్ల వయసులో నేను వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే బాబు గారు నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు, అందరూ ఎంప్లాయీస్ అనుకునేది ఏంటంటే ఆయన ఏదో పని చేయించుతున్నాడని. మన ఇంట్లో పని మనిషి ఒక రోజు రాకపోతే మనం తిడతాం. పని చేయాలి, వేల జీతాలు తీసుకున్నప్పుడు ఉద్యోగస్తులను చేయాలి. మీ దగ్గర
ఏమీ నడవట్ల, ఒక రాజధాని లేదు, రోడ్డు. ఆ మధ్య మేము చిన్న తిరుపతి వెళ్తే 20 కిలోమీటర్లు మాకు 2 గంటలు పట్టింది రావటానికి. బాబు గారు ఉన్నప్పుడు రోడ్లు, పిల్లలు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఆడపిల్లల మీద కానీ విధ్వంసం ఇవన్నీ ఉండేవి కాదు. ఈ సైకో వచ్చిన తర్వాత మొత్తం సైకో పాలన తప్పితే 2వది కనపడుతుందా. ఈ రేపటి నుంచి మీ లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ళు కూడా వీళ్ళకి రావట, ఇప్పుడే చూసాం మేము. రేపటి నుంచి వీళ్ళకి వస్తా, ఆయన దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు. రేపొద్దున మీకుండ రైతులు పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వీళ్ళకిచ్చిన లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ళు కావచ్చు, మొత్తం ఆయన దగ్గరే ఉంటాయి. అవి కూడా తాకట్టు పెట్టేస్తాడు, పెట్టేసి మొత్తం పోగేసుకుంటాడు. ఎందుకు ఏం చేసుకుంటాడు ఆ డబ్బుని? గులకరాయ డ్రామా ఆడాడు. ఉందా అక్కడ? ఇవాళ ఒక డాక్టర్ చెప్తున్నాడు అది ఘాటు పడితే ఘాటిట కనపడాలంటే తీసిన తర్వాత డ్రామా డ్రామాని అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు గెలుస్తాడు ఈ డ్రామాలతోనూ? ఇక్కడ బాబు గారు రావాలి. మీలాంటి పత్రికా విలేకరులు కూడా బాబు గారిని సోషల్ మీడియాలో కూడా మీరు ఆయన చేసిన పనుల్ని చేయండి. ఇవాళ హైదరాబాద్ ఎవరు చేసింది? ఐటీ సెక్టర్ 170 దేశాల్లో ఎవరికి తెలియకుండా ఎవరంతకు ఆళ్లే వచ్చారు. మా పిల్లలు కూడా యూస్లో ఉంటారు. ఎవరికి ఆళ్లే చేశారు? ఎందుకు చేశారు? ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి. ఈ సైకో కాదు, మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళింది. ఎవరైనా 10 మంది రాల బయటికి రోడ్డు మీదకి, ఆయన ఏదో నిన్న వాగుతున్నాడు, ఆయన సీట్లో ఆయన చూసుకోమనాలి, ఏదో జగన్ గెలుస్తున్నాడు అని. ఇప్పుడు ఆయనకు అక్కడ తికాణా లేదు, ఆయన కూడా కాలు ఇరిగిందని మేమైతే ప్రజలు అనుకోట్లా. డ్రామా ఆడాడు. ఇక్కడ మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మెయిన్గా ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆహ్వానం ఎలా ఉందనుకుంటారు? అసలు ఇక్కడ స్పందన ఏంటంటే, వైసీపీకి అక్కడక్కడ ఏదో ఒకటి రెండే కానీ ఎటు చూసినా కానీ ఈసారి టీడీపీ రావటం పక్క, ఇక రాసి పెట్టుకోవడమే ఏమి లేదు. అక్కడ కేసీఆర్ నెట్ట తరిమి కొట్టారు, ఇక్కడ జగన్ పాలన కూడా తరిమి కొడతారు. చదువుకున్న పిల్లలకి ఐటీలో ఎక్కడ జాబ్స్ లేక రోడ్ను పడుతున్నారు. చదువుకున్న పిల్లల్ని 5000కి వాలంటీరీ చేసి 5000 ఇస్తున్నారు. దేనికి ఉపయోగం ఉండయి? పథకాలు పెట్టారు దేనికండి? అవి కాకుండా పిల్లల ఫ్యూచర్ను ఆలోచించి బాబు గారు వస్తే ఐటీ సెక్టర్ ఏదైనా డెవలప్ అయ్యిద్దని దానికోసమే వచ్చామండి. అందులో సింతమనేని గారు తెగింపు కానీ ధైర్యం కానీ ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా హెల్ప్ చేసే దానిలో కూడా ఇక్కడ చూంచే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ అభిమానానికి మేము దాసోహం అండి. వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈసారి పక్కాగా దెందులూరులో ప్రభాకర్ గారు వస్తారు, ముఖ్యమంత్రిగా బాబు గారు వస్తారు. జై టీడీపీ. అంటే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది వైసీపీని వీటి తెలుగుదేశంలో తెలుగుదేశం కండవాలు కప్పుకోవడం జరుగుతుంది. దాని మీద నిన్న మొన్న జరిగిన చెదురుమదురు ఘటనలో కూడా టీడీపీ వాళ్ళని కొట్టడం ఇలాంటి వంటివి, అంటే దుష్ప్రచారం అనేది గట్టిగా జరుగుతుంది. దీనికి ప్లస్ అవుతుంది కూడా, మైనస్ అవుతుంది కూడా, అంటే చింతమైన ప్రభాకర్ గారు ప్లస్ అవుతుందండి. ఎక్కడ చూసినా కానీ ఒకటి రెండే కానీ ఇది మేము 3 డేస్ నుంచి పర్యవేక్షణలో అందరినీ మాట్లాడి చేసి వస్తున్నాం కదా. ఎక్కడ చూసినా కానీ టీడీపీనేనండి, వేరే పార్టీ లేదు. బెదిరిస్తున్నారు కాకపోతే బయటికి రాట్లా భయపడుతున్నా సరే దేనికైనా తెగించి వారికి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడిగా అయితే నా అనాలిసిస్ ప్రకారం ఒక 140 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 140 అంటే మెయిన్ వేళ పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వైనాడు కుప్పం లేదా వైనాడు పిఠాపురం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రజెంట్ వస్తున్న న్యూస్ లో ఆ 2 నియోజకవర్గాలు మంగళగిరి కూడా, లోకేష్ పోటీ చేసినటువంటి మంగళగిరి కూడా ఎక్కువ డబ్బులైనా ఇచ్చి ఓడిద్దాం, ఇలా ముగ్గురిని రాజకీయ భవిష్యత్తు లేదు. మరి ముందు నుంచి జరుగుతున్న రాక్షస పాలన అదే కదా. 10,000 ఇచ్చినా ఇస్తాడు ఆశ్చర్యం లేదు, కానీ జనం డబ్బులు ఇవ్వచ్చు కానీ గుండెల్లో స్థానం సంపాదించుకోలేకపోయారు. అది మా దగ్గర కూడా 5000 ఇచ్చారట అండి. ఖమ్మంలో కూడా మా ఖమ్మం టమ్ముల్లోనే 5000 ఇచ్చాడు ఓట్లేలా. ఎవరు జనము జనం బయటికి రాకపోయినా గుండెల్లో ఉంటుంది ప్రేమ అనేది, ఆ ప్రేమని బయటికి రావాలి. బాబు గారు వస్తే గత రాబోయే 20 సంవత్సరాలకి పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆయన నిర్మాణం చేస్తారు. ఇక్కడ ఏముంది పిల్లగాళ్ళకి? 5000 తీసుకుని వాలంటీర్లు వాళ్ళ దగ్గర డబ్బులు కొడుతున్నారు. అంటే కేసీఆర్ ఎంత డబ్బుతో ప్రచారం చేసినా కానీ అది తిప్పి కొట్టామంటే బాబు గారు పాలన ఇక్కడ రావాలి అని ఆయన తరిమి కొట్టామండి. అదే నిదర్శనం మీకు బాబు గారు గెలవటానికి.